శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు ఏం జరిగింది? ఆ ప్రళయానికి కారణమేంటి? దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరు? తదితర ఆసక్తికర విషయాలు మీకోసం. కాబట్టి మీరు ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడగలరని కోరుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుతో మా వీడియోకి జస్ట్ ఒక లైక్ ఇవ్వండి చాలు. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. రండి. ద్వారక. ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి. కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది? సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. హిందువులు అతి పవిత్రంగా భావించే నాలుగు ధామాలలో ద్వారకా ఒకటి. ద్వారకా అనేక ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు. దీంతో మగధరాజైన జరాసంధుడి మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అంతకులు, వృష్టులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకను పాలించిన యాదవులను దశరాస్ అంటారు. వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు. గోమతీ నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు. నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలు చేశారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారకా నిర్మితమైంది. రాజ్యసభ మంటపం పేరు సుధర్మసభ. ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోయగాల్లో నగరం స్వర్గాన్ని తలపించేది. సముద్ర తీరంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3138లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. కృష్ణుడి తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవటం వల్ల సామ్రాజ్యం పతనమైనట్టు చెబుతారు. యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడి యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది. అయితే ఒక బోయవాడి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాలలో ఉంది. శ్రీకృష్ణుడు 120 ఏళ్లు జీవించినట్టు చరిత్ర చెబుతోంది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని సమాచారం. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడటం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొనడం గమనార్హం. ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవై పగిలిపోవటం మొదలయ్యాయి. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించారు. కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోనుందని తెలిపాడు. ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించటం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారకా ప్రజలు, అర్జునుడు కళ్ల ముందే జరిగింది. ద్వారకాపురి క్రీస్తుపూర్వం 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మేరకు పలు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు లభించాయి. 1983-86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
పశ్చిమ తీరంలో గోమతీ నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనల్లో ద్వారకా నగరం క్రీస్తుపూర్వం 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్టు గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రపు అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా అద్భుతమే కదూ. చూశారు కదా, మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.